हाई फ्रेंड्स वेलकम टू रेवतीस लाइफ स्टाइल इन तेलुगु ఎలా ఉన్నారండి మీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి సో టైటిల్ థంబ్నైల్ చూడగానే మీకు వీడియో ఏంటి అనేది అర్థమైపోయింది కదా సో ఈ రోజు నేను మీకు Amazon నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను లైక్ బ్యూటీ ప్రొడక్ట్స్ అలాగే జ్యువెలరీ తెప్పించాను అవి ఎలా ఉన్నాయి వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రొడక్ట్స్ లో మీకు ఏమైనా నచ్చితే మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి అందులో నేను ప్రతి ఒక్క దానికి సెపరేట్ గా లింక్ ఇచ్చున్నాను అన్ని కలిపి కూడా మీకు మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది మీరు అక్కడ చూడొచ్చు సో మీరు ఏమైనా నచ్చితే తీసుకోవాలనుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట తీసుకోవడం అండ్ ప్రెజెంట్ Amazon లో అయితే మనకి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఫ్యాషన్ మీద 70% బ్యూటీ మీద కూడా అప్ టు 60% వరకు మనకి ఆఫర్స్ అనేవి ఉన్నాయి సో ఇప్పుడు నేను మీకు 1 by 1 చూపిస్తాను ఫస్ట్ నేను మీకు బ్యూటీ రిలేటెడ్ చూపిస్తానండి జస్ట్ 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి రిమైనింగ్ అంతా కూడా జ్యువెలరీ సో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇక్కడ హెయిర్ కలరింగ్ షాంపూ తీసుకున్నానండి ఇది మా అమ్మ కోసం తీసుకున్నాను నార్మల్ గా నాకైతే ఎక్కడైనా ఒకటి వైట్ హెయిర్ ఉంది బట్ నేనైతే దీన్ని యూస్ చేయాలని అనుకోవటం లేదు సో అమ్మ కోసం తీసుకున్నాను కాబట్టి ఇది నేను త్వరలోనే మీకు షేర్ చేస్తాను ఎలా ఉందనేది ఓకేనా సో ఇది విఐపి బ్రాండ్ నుంచి అండి బ్లాక్ అన్నమాట ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి నేనైతే బ్లాక్ తీసుకున్నాను సో ఇది లాంగ్ లాస్టింగ్ అలాగే ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ 100% గ్రే కవరేజ్ అని చెప్పి ఇచ్చారు బట్ వాడితే గాని తెలియదండి ఇది 5-in-1 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారన్నమాట మన హెడ్ కి అబ్బాయిలకి మిసలకి అలాగే బియర్డ్ కి గడ్డం కి చెస్ట్ అండ్ హ్యాండ్స్ కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు సో ఇది హెయిర్ కలర్ ప్లస్ కండిషనర్ ఉంటుందంట ప్రొడక్ట్ అయితే 180 ml ప్రొడక్ట్ అండి మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేను మీకు కుదిరితే సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి సో ఇలా అయితే లోపల మళ్ళీ ప్యాక్ చేశారన్నమాట నేనైతే ఓపెన్ చేయలేదండి ఎందుకంటే మళ్ళీ ఊరికెళ్ళేటప్పటికి డ్యామేజ్ అవుతుంది కదా అందుకోసము సో దీనికైతే క్యాప్ ఇచ్చారు ఇలా ప్రెస్ చేస్తే వస్తుందన్నమాట ఇది సో ఇక్కడ ఒక చిన్న గ్లౌజ్ ఇచ్చారన్నమాట ప్లాస్టిక్ ది సో నా కాస్ట్ అయితే 450 రూపీస్ పడిందండి ఇది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు అందరికీ యూజ్ అవుతుంది ఇది నేను రివ్యూస్ చూసానండి రివ్యూస్ లో అయితే బాగుంది డైరెక్ట్ గా యూజ్ చేస్తే గానీ ఇంకా నేను మీకు క్లియర్ గా చెప్పలేను సో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి నేను ఖాదీ నుండి అప్రికాట్ ఫేస్ స్క్రబ్ తీసుకున్నానండి ఇది మనకి 210 ml ప్రొడక్ట్ కాస్ట్ అయితే 195 రూపీస్ ఉంది బట్ మనకి అమెజాన్ లో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మనకి తక్కువ ప్రైస్ కే వస్తుంది ఇది షెల్ఫ్ టైం వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చారండి షెల్ఫ్ టైం సో మనం ఎన్ని అంటే కాస్ట్ తక్కువ ప్లస్ ఎక్కువ రోజులు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది ఫేస్ స్క్రబ్ అన్నమాట ఇది నేను ఇంతకు ముందు యూజ్ చేస్తున్నానండి బాగుంటుందన్నమాట అప్రికాట్ స్క్రబ్ చాలా బాగుంటుంది సో ఇదేంటంటే మనం నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకుంటాం కానీ సరిగ్గా డర్ట్ అనేది క్లీన్ అవ్వదన్నమాట సో మనం ఈ స్క్రబ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా అవి క్లియర్ గా వెళ్ళిపోతాయి అలాగే మన స్కిన్ ని చాలా డీప్ గా క్లెన్స్ చేస్తుందన్నమాట ఇది సో మీరు ఫేస్ కి యూజ్ చేయొచ్చు వీక్ కి 2-3 టైమ్స్ మనం దీన్ని యూజ్ చేయొచ్చు అండి సో ఇదేంటంటే మన హ్యాండ్స్ ని ఫేస్ ని జస్ట్ వెట్ చేసుకొని తర్వాత ఇది కొంచెం తీసుకొని స్క్రబ్ చేసుకోవడం మనం నార్మల్ గా ఫేస్ వాష్ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవడం బట్ ఎక్కువగా అయితే రబ్ చేయొద్దు ఎక్కువగా రబ్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట సో అలా చాలా జెంటిల్ గా మీరు స్కిన్ ని క్లెన్స్ చేయాల్సి ఉంటుంది సో ఇదైతే బాగుంటుందండి ఖాదీ నుంచి అనమాట సో ప్రైస్ కూడా తక్కువే మనకు షెల్ఫ్ టైం ఎక్కువ ఉంది ఇది చాలా రోజుల వరకు మనకి యూజ్ అవుతుంది నేను స్విస్ బ్యూటీ నుంచి బ్లష్ అలాగే హైలైట్ అనేది ఒకటి తీసుకున్నాను అనమాట సో ఇది ఏంటంటే మేకప్ రిలేటెడ్ అండి సో దీన్ని మనం బ్లష్ కి అలాగే హైలైట్ చేసుకోవడానికి తర్వాత మనకి ఐ మేకప్ కి అన్నిటికీ యూజ్ అవుతుందండి సో ఇది ఒకటి తీసుకున్నాను ఆ రివ్యూస్ అయితే బాగున్నాయండి ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అనమాట నాకు అరౌండ్ 400 ml పడింది సో మీకు చూస్తే కనుక అర్థమవుతుంది మంచిగా వచ్చిందనమాట సో ఇది మిర్రర్ కూడా చాలా క్లియర్ గా ఉంది మనం జస్ట్ మేకప్ చేసుకోవాలన్నా కూడా బయటకు వెళ్ళినప్పుడు ఇది క్యారీ చేస్తే చాలా బాగుంటుంది సో ఇది ఒకటి అన్ని కూడా జ్యువెలరీ తీసుకున్నానండి ఇయర్ రింగ్స్ హెయిర్ క్లిప్స్ ఇలా అన్నమాట సో ఫస్ట్ నేను మీకు హెయిర్ క్లిప్స్ చూపిస్తాను సో హెయిర్ క్లిప్స్ అయితే ఇలాంటివి తీసుకున్నాను ఇవి 4 వస్తాయండి సెట్ మీరు చూసే ఉంటారు మీరు కింద లింక్ స్టిచ్ చేయండి ఓకేనా రౌండ్ షేప్ అన్నమాట మీకు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి రౌండ్ షేప్ అండి ఇలా ఉంటుంది జస్ట్ ఇక్కడ ఒక పిన్ ఉంటుందన్నమాట ఇలాగా జస్ట్ ఒక డాట్ లాగా ఉంటుంది కదా సో ఇలా పెట్టేసుకోవడమే హెయిర్ కి హెయిర్ పెట్టేసుకొని ఎంత సరిపోతే అంత ఇలా అనేసుకుంటే సరిపోతుంది ఇది సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ లో ఉన్నాయండి ఇది రౌండ్ ఒకటి అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి హాఫ్ మూన్ షేప్ లో ఒకటి అన్నమాట మూన్ షేప్ లో ఇది ఒకటి తర్వాత వీటిలో గోల్డ్ లోనే అవి రెండు సిల్వర్ అండి తర్వాత గోల్డ్ కలర్ ఇది వచ్చేసి మనకి బౌ వస్తుంది కదా
సో అలా ఒకటి అండ్ తర్వాత ఇది వచ్చేసి స్క్వేర్ లాగా వస్తుందన్నమాట ఇది ఒకటి తీసుకున్నాను ఇది పాపకైనా యూస్ అవుతుంది నాకైనా యూస్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను జస్ట్ నేను మీకు ఇప్పుడు ఒకసారి సో జస్ట్ హెయిర్ ఇలా తీసుకొని మీరు పెట్టేసుకుంటే సరిపోతుందండి కాకపోతే కొంచెం తక్కువ హెయిర్ పడుతుందన్నమాట ఎక్కువ పట్టదు సో మీరు చూడొచ్చండి ఇలా ఉంటుంది నేను ఇంకా కొంచెం లూజ్ గా పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి నేను పాపకి వచ్చేసి ఇదొక క్రోన్ తీసుకున్నానండి ఇది తనకి దేని మీదకైనా సెట్ అవుతుంది సో అలా స్టోన్స్ ఉండేలాగా తీసుకున్నాను అన్నమాట అండ్ ఇది కలర్ వచ్చేసి లైక్ మనకి గోల్డ్ కలర్ లాగా వస్తుందన్నమాట వాళ్ళు సో బర్త్డే పార్టీస్ కి వెళ్ళిన వాళ్ళ బర్త్డేస్ కని చాలా బాగుంటుంది మనకైతే సెట్ అవుదండి పిల్లలకు కాబట్టి వాళ్ళకి సెట్ అవుతుంది మనం కూడా కొంచెం లోపలకు పెట్టుకోవచ్చు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో పాప కోసం అని చెప్పేసి తీసుకున్నాను మనకి మంచిగా ఇలాగా బాక్స్ లో ప్యాకింగ్ వస్తుందండి ప్రతి ఒక్కటి కూడా మంచిగా ప్యాకింగ్ వచ్చింది జ్యువెలరీ ప్రతిదీ ఏది కూడా నాకు డ్యామేజ్ రాలేదు అండ్ చాలా నీట్ గా ప్యాక్ అయ్యి వచ్చిందన్నమాట అండ్ మీరు జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఒక్కసారి రివ్యూస్ చూడండి ఎందుకంటే కొన్ని బాగుండవు సో రివ్యూస్ చూసి మీరు తీసుకోండి అంటే వాళ్ళు పిక్స్ మనకు పెట్టుంటారు కదా రివ్యూస్ లో అవి చూసి తీసుకోండి తర్వాత నేను ఒక చైన్ తీసుకున్నానండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది సిల్వర్ సిల్వర్ కలర్ లో ఉంటుందన్నమాట ఫ్లవర్ వస్తుంది కదా సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇటువంటి డ్రెస్ మీద కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగుంటుంది సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ మనకి కింద చూస్తున్నారు కదా ఇంకొక చిన్న ఫ్లవర్స్ అన్నమాట సో పైన సేమ్ ఎలా ఉందో అలానే చిన్న ఫ్లవర్స్ అయితే రెండు వస్తాయి వేసుకున్నాను కదా ఇలా అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మనం దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట మనం కొంచెం పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ లోపల మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు ఇక్కడ చైన్ దగ్గర ఒక చిన్న నాబ్ లాగా ప్లాస్టిక్ ఇచ్చారన్నమాట మనం ఇంకొంచెం పైకి ఫ్లవర్ కావాలంటే పెట్టుకోవచ్చు సో ఇది పిల్లలకైతే చాలా బాగుంటుందండి లేదు ఎక్కువగా జీన్స్ వేసుకుంటారు కదా ఇటువంటి టీ షర్ట్స్ వాటి మీద కూడా బాగా సెట్ అవుతుంది సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి లైక్ మనకి పీచ్ కలర్ లో ఉంటుందన్నమాట ఇందులో చాలా ఉన్నాయండి ఇక్కడ చిన్నగా స్టోన్స్ వస్తుంది మీరు దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి చిన్నగా స్టోన్ వస్తుంది అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు లైక్ ఇది ఒక క్రిస్టల్ లాగా వచ్చిందనమాట లైక్ ఒక చిన్న స్టోన్ లాగా వచ్చింది బట్ ఇది ఏం నేమ్ అనేది నాకు గుర్తులేదు అనమాట తీసుకునేటప్పుడు చూసాను కానీ నేమ్ గుర్తులేదు సో నాకు వచ్చిన జ్యువెలరీ మొత్తం కూడా చాలా బాగుందండి డ్యామేజ్ లేదు అండ్ నీట్ గా ప్యాకింగ్ ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో ఇవైతే మనకి పార్టీస్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు చాలా బాగుంటాయి మనకి ఒక చిన్న కవర్ లో ప్యాక్ చేసి ఈ బాక్స్ లో ప్యాక్ చేసి ఇచ్చారనమాట ప్రతి జ్యువెలరీ ఐటమ్ కూడా బాక్స్ అనేది వచ్చింది నెక్స్ట్ ఫైనల్ గా నేను ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నానండి ఇది ఆక్సిడైజర్ జ్యువెలరీ అనమాట సో ఇది శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డ్రెస్సుల మీద కూడా బాగుంటుంది దీనికి ఏంటంటే మనకి పైన పాపడ బిల్ ఇచ్చారు అలాగే ఇయర్ రింగ్స్ అండ్ తర్వాత నెక్ చైన్ అనమాట సో ఇదేంటంటే మనకి టెంపుల్ స్టైల్ జ్యువెలరీ వస్తుంది టెంపుల్ స్టైల్ అని చెప్పొచ్చు అండి లక్ష్మీదేవి మనకి ఇయర్ రింగ్స్ లో కూడా పైన లక్ష్మీదేవి ఉంది అలాగే మనకి ఈ పాపడ బిల్ లో కూడా లక్ష్మీదేవి ఉంది సో మీకు ఇంకెప్పుడైనా ఇది నేను వ్లాగ్స్ లో వేసుకున్నప్పుడు చూపిస్తాను సో ఇవండి ఈ మంత్ నేను అమెజాన్ లో తీసుకున్నవి వాటి క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్పాను కదా అండ్ ఆ ప్రైస్ కి ఆ జ్యువెలరీ అన్ని కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించిందండి క్వాలిటీ పరంగా చెక్ చేసుకుంటే సో మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ చెక్ చేయండి మళ్ళీ మరొక వీడియో దాకా వద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.